ఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై మంత్రి కేటీఆర్ ఈ హోదాలో మీడియాతో మాట్లాడారు. స్పష్టం చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. పేపర్ లీకేజీ ఒక ఇద్దరు వ్యక్తుల వల్ల జరిగిందంటున్న కేటీఆర్ అందుకు బాధ్యత వహించి మంత్రి పదవికి రాజీనామా చేయాలని, లేకపోతే సీఎం కేసీఆర్ కేటీఆర్ను భర్తరపు చేయాలని అంటున్న బీజేపీ సీనియర్ నేత ప్రకాష్ రెడ్డితో మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ప్రకంపన సృష్టిస్తున్నది. ఈ నేపథ్యంలో బీజేపీ దీన్ని లీడ్ చేసినట్టుగా మనకు ఇప్పటికి ఉన్నటువంటి ఆందోళన, బీజేపీ చేసిన ఆందోళన స్పష్టమవుతుంది. అయితే రేపు కూడా బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్షలు, ధర్నాలకు పిలిపించిన తెలుస్తుంది. దీని మీద మనం మాట్లాడడానికి రాష్ట్ర సీనియర్ నేత ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు, వారితో మనం మాట్లాడడం. సార్, చెప్పండి, అంటే టీఎస్పీఎస్సీని ఎందుకు మీరు ఇంత పట్టుదల తీసుకుంటున్నారు, ఎందుకు ఇట్లా ధర్నాలకు ఆందోళన చేపడతారు? ఇప్పటి వరకు 2014 నుంచి ఇప్పటి వరకు తెలంగాణలో వాళ్ళ రికార్డు ప్రకారమే, గంటా చక్రప అనే రికార్డు ప్రకారమే 25 లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు, ఉద్యోగార్థులుగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో రిపోర్ట్ చేసుకుని ఎన్రోల్ చేసుకున్నారు. సార్, నిరుద్యోగ వృత్తి ఇస్తానో అది ఎగ్గొట్టినాడు కేసీఆర్, 4 గంటలు పొద్దు గడిచిపోయింది, అది వేరే విషయం. ఎన్రోల్మెంట్ అంటే సుమారుగా మొత్తం సమస్య, కొత్తగా యాడ్ అయినటువంటి మంచి కొత్తగా నిరుద్యోగులు, చదువుకున్న వాళ్ళ డిగ్రీ ఈ 4 సంవత్సరాలు బయటకు వచ్చిన కలుపుకుంటే మొత్తం ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఇస్తా అని చెప్తున్నటువంటి 2 లక్షలు, 2.5 లక్షలు, 2,50,000 ఎన్ని ఉద్యోగాలైనా ఈ మొత్తం ఉద్యోగాలకు ఉద్యోగార్థులు 30 లక్షలు ఉన్నారు. అంటే సుమారుగా తెలంగాణ రాష్ట్రంలో 25% ప్రజలు, 25% కుటుంబాలు ప్రభావితమైనటువంటి ఇంత పెద్ద ఎపిసోడ్ ఇది. తెలంగాణ టీఎస్పీఎస్సీ యొక్క పేపర్ లీకేజ్ అనేది తెలంగాణ రాష్ట్రంలో 25% ప్రజలను నేరుగా ప్రభావితం చేసినటువంటి ఈ యొక్క ఎపిసోడ్ కాబట్టి ఖచ్చితంగా సీరియస్నెస్ ఉంటుంది. ఆ సీరియస్నెస్ లో పేపర్ లీక్ కావడం, పేపర్ లీక్ కావడం వల్ల యువతలు నిరాశ రావడం, దానివల్ల కొంతమంది ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేయడం, దీనికోసం అని యువతల భరోసా కల్పించాలంటే ఖచ్చితంగా ఈ సిట్ ద్వారా పరిష్కారం కాదు. సిట్ ద్వారా ఈ యొక్క ఈ ఒక 4 అరెస్ట్ చేసినంత మాత్రం ఈ సమస్యకు పరిష్కారం దొరకదు. రేపైనా, రేపు జరగబోయే ఉద్యోగాలకు కూడా మీరు విశ్వాసంతో, పారదర్శకతతో ఉద్యోగాలు ఇవ్వగలుగుతారనే విశ్వాసం కలిగించాలంటే న్యాయమూర్తితోటి, సిట్టింగ్ జడ్జి తోటి, ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి తోటి దాని మీద ఎంక్వైరీ చేయించాలా. ఎంక్వైరీ చేయించడం కాదు, గతంలో జరిగినటువంటి అన్ని పరీక్షల మీద ఎంక్వైరీతో పాటు రేపు రాబోయే రోజుల్లో పారదర్శకంగా ఉండాలంటే ఏం చేయాలనేటువంటి దాని మీద కూడా ఒక స్పష్టత తెలంగాణ ప్రజలకు ఇచ్చినప్పుడే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఇంత పెద్ద ఎపిసోడ్ జరుగుతున్నా దాన్ని చాలా చిన్నగా, ఏదో పేపర్ లీక్ అయింది, ఏదో ఇద్దరు యేసూరు అనేటువంటి కేటీఆర్ మాటలు, ఆ దగులుబాజి దగాకోరు మాటలను, ఆ తెలంగాణ ప్రజలను, తెలంగాణ యువతను తప్పుదారు పట్టించే మాట, తప్పుదారు పట్టి తెలంగాణ మధ్యన యువతను ఒక రకంగా అంటే వాళ్ళను అవమానం చేసే రకంగా మాట్లాడుతున్నటువంటి కేటీఆర్ మాటలను ఖచ్చితంగా మేము నిలదీస్తాం. ఆయన రాజీనామా చేసేదాకా మేము డిమాండ్ చేస్తాం. సిట్టింగ్ జడ్జితో రాజీనామా ఒకటి, కేటీఆర్ రాజీనామా ఒకటి, సిట్టింగ్ జడ్జితో విచారణ ఒకటి, రెండు కూడా సైమల్టేనియస్ జరగాల్సిందే. జరిగేంత వరకు మా పోరాటం కొనసాగుతుందని చెప్పారు. చాలా సున్నితమైనటువంటి అంశాన్ని బీజేపీ అంటే రాజకీయ బిహారీగా వ్యవహరిస్తున్నారు. బీజేపీ దీన్ని రాజకీయం చేస్తూ ఏదో పబ్బం గడపాలనుకుంటుంది, ఇది తప్పు అని చెప్పేసి నిన్న కేటీఆర్ వ్యాఖ్యానించారు. దీని మీద మీరేమంటారు? కేటీఆర్ మాటలు ఒక దగుల్బాజీ మాటలు. ఎంత పెద్దవారైనా మేము వాళ్ళను లోపడబెట్టేస్తాం, మంచి మాట. నేను ఐటీ మినిస్టర్, నాకేం సంబంధం అండి? ఇది ఇంకో మాట. ఇది ఏం మాట్లాడండి, ఇంత పచ్చ ఒకటే వేదిక మీద రెండు రకాల మాటలు, రెండు రకాలుగా మాట్లాడుతున్నటువంటి వాడు దగుల్బాజియా, బిహారీయా, నాకు అర్థం కాలేదు. పచ్చి నోరిప్పితే అబద్ధాలు మాట్లాడేటువంటి కేటీఆర్, నేను ఒక మూర్ఖుడు అంటున్నా, తెలంగాణ రాష్ట్రానికి బట్టిన శని అంటున్నా. కేటీఆర్, కేటీఆర్ కుటుంబమే, కేసీఆర్ కుటుంబము, దాంట్లో కేటీఆర్ గారు తెలంగాణకు బట్టిన శని. ఇప్పటిదాకా నువ్వు అసలు మొత్తం మంత్రివర్గంలో నువ్వు ఒక్కనే మంత్రివా? దానికి సంబంధించిన మంత్రివర్గం రియాక్ట్, ముఖ్యమంత్రి రియాక్ట్ కాడు, సంబంధించిన సెక్రటరీ రియాక్ట్ కాడు, ఎందుకు జరిగిందో ఎవరు చెప్పారు? జనార్దన్ రెడ్డి చెప్పాడు, చైర్మన్ చెప్పాడు, ఎవరు చెప్పారు? నువ్వెందుకు స్పందిస్తున్నావు? అసలు నువ్వెవరు? నేను అడుగుతున్నా, నువ్వెవడు అని అడుగుతున్న ప్రశ్న. నువ్వెవరు అసలు అడగటానికి నువ్వెవరు, చేయడానికి నువ్వెవరు, చెప్పడానికి నువ్వెవరు, స్పందించడానికి నువ్వెవరు? స్పందించాల్సిందే ఆ కన్సర్న్ మినిస్టర్, స్పందించాల్సిందే కన్సర్న్ సెక్రటరీ. వాళ్ళు స్పందించకుండా నువ్వు స్పందిస్తున్నావు అంటే మళ్ళీ నేను క్లారిటీ చెప్తున్నా, కుక్క పని కుక్క చేయాలి, గాడి పని గాడి చేయాలి. చిన్నప్పుడు చిన్నప్పుడు మనం నీతి కథలు చదువుకున్నావు, నువ్వు గాడి పని చేస్తే గాడిని కొట్టి కొట్టాల్సి వస్తాయి తెలంగాణ ప్రజలు, ఆ రోజు మొత్తం దగ్గర ఉందని చెప్పదలుచుకున్నా. మీరు చాలా స్పష్టంగా, మీరు నిజంగా బాధ్యత తీసుకుంటే కేటీఆర్ గారు, గాడని పదం ఉపయోగిస్తున్నా, నిజంగా ఆయనకు దానికి అర్హుడని నేను అనుకోవట్లేదు, అయినా కూడా ఒక మంత్రి కాబట్టి నా పదం ఉపయోగిస్తున్నా. మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే 30 లక్షల కుటుంబాలను ప్రభావితం చేస్తున్న ఇంత పెద్ద ఎపిసోడ్ లో మీరు ఇష్టం వచ్చినట్టుగా ట్వీట్లతోటో, పత్రికా ప్రకటనలతోటో, ప్రెస్ కాన్ఫరెన్స్ తోటో ఈ సమస్య పరిష్కారం కాదు. విశ్వాసం కలిగించాల్సింది మీ చేతులతోటి. మీ చేతులతో విశ్వాసం కలిగించాలంటే సిట్టింగ్ జడ్జితోనే ఎంక్వైరీ చేయించండి, గతంలో జరిగిన వాటికి ఎంక్వైరీ చేయించండి, రాబోయే రోజులలో జరగబోయేటువంటి ఉద్యోగాల పరీక్షల కోసం జరిగేటువంటి వాటిని ఫస్ట్ పారదర్శకంగా ఉండాలంటే, అవినీతి జరగకుండా జరిగిందని విశ్వాసం కలిగించాలంటే సిట్టింగ్ జడ్జి ఒకటే పరిష్కారం. కెమెరా పర్సన్ శివతో కృష్ణమూర్తి, బీజేపీ ఆఫీస్.